Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అమరావతి రణభేరికి పవన్ కళ్యాణ్ డుమ్మా కొట్టడం వెనుక షాకింగ్ రీజన్. రాయలసీమ ఉత్తరాంధ్రలో వస్తున్న వ్యతిరేకత గమనించి చంద్రబాబు కొన్ని రోజుల పాటు అమరావతి ఉద్యమానికి దూరంగా ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అలా ఎప్పుడూ చేయలేదు. బీజేపీ వెనక్కి తగ్గిన అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలంటూ హైకోర్టులో అఫిడవిట్ వేసి తన చిత్తశుద్ధి నిరూపించుకున్నారు పవన్. అమరావతి ఉద్యమంలో పాల్గొని రోడ్డుపై కూర్చొని నిరసన తెలిపారు. రైతులు ఎప్పుడు వచ్చినా ఆప్యాయంగా పలకరించి పంపిస్తారు. అలాంటి పవన్ కళ్యాణ్ అమరావతి రణభేరికి ఎందుకు దూరంగా ఉన్నారు? నిరసనలకు ఏడాది పూర్తయిన సందర్భంగా భారీ బహిరంగ సభ పెడితే జనసేన తరఫున కనీసం ఒక్కరు కూడా ఎందుకు హాజరు కాలేదు? ఈ సభను టీడీపీ ముందుండి నడిపించింది. బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలు, పెద్దగా ప్రాచుర్యంలో లేని ఇతర పార్టీల నాయకులంతా వెళ్లి తమ మద్దతు తెలిపారు. మరి జనసేనని మాత్రమే ఎందుకు దూరంగా ఉన్నారనే దానిపైనే ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఆహ్వానం అందినా కూడా పవన్ కావాలనే ఆ కార్యక్రమానికి దూరంగా ఉన్నారని తెలుస్తోంది. పోనీ పవన్ సినిమా షూటింగుల్లో బిజీగా ఉన్నారని అనుకున్నా తన తరఫున నాదెండ్ల మనోహర్ని కానీ ఇతర నాయకుల్ని కానీ పంపించలేదు. జనసేన గైరహాజరీకి కారణం తిరుపతి ఉప ఎన్నికలేనని అర్థం చేసుకోవాలి. తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిని బరిలో దించాలనుకుంటున్నాయి. అయితే ఏ పార్టీ తరఫున ఆ అభ్యర్థి పోటీ చేస్తారనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలో తిరుపతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఓ దఫా పర్యటన పూర్తి చేశారు పవన్ కళ్యాణ్. ఏకంగా ఎన్నికల కోసం ఓ కమిటీ కూడా వేశారు. అంటే పవన్కి తిరుపతి ఎన్నికలపై భారీ ఆశలే ఉన్నట్లు అర్థమవుతోంది. ఖచ్చితంగా తమ పార్టీనే బరిలో దిగుతుందనే ఆశతోనే పవన్ మిగతా విషయాల జోలికి వెళ్లడం లేదని, ముఖ్యంగా అమరావతికి జయకొట్టి రాయలసీమలో వ్యతిరేకత పెంచుకోకూడదనే ఉద్దేశంతో ఉన్నారని అర్థమవుతోంది. అందుకే జనసేనాని, జన సైనికులు అమరావతి రణభేరికి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న రణభేరీకి వెళితే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయనే ఉద్దేశంతోనే బీజేపీ రాష్ట్ర పెద్దలు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. కేవలం లోకల్ లీడర్స్ని మాత్రమే ఆ కార్యక్రమానికి పంపి మమ అనిపించారు. ఆ అపనిందకు పూర్తిగా దూరంగా ఉండేందుకు పవన్ తన తరఫున ఎవరినీ పంపించలేదు, తాను వెళ్లలేదు.